అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయితో అందిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో 61 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సరైన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక చేయిత అందిస్తామన్నారు. వేలాది మందికి కోట్లాది రూపాయల చెక్కులను అందజేశామన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. నిజంగా కూడా కేసీఆర్ సార్ ఈ పథకం పెట్టే ముందు ఏం ఆలోచించినాడు, ఒక తాండా పోయాడు, మీకు తెలియాలి. ఒక తాండాకు పోతే ఆ తాండాల ఇద్దరు భార్య భర్తలు బిడ్డ కోసం అని పైసల్లో ముసలు దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకుని తెల్లవారి పెళ్లి, వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అన్ని పనులు కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడే ధర్నా చేసి వచ్చినాయి. ఆడ ఎందుకు ధర్నా చేసిన వల్ల గ్యాస్ ధర మళ్ళీ 50 రూపాయలు పెంచిండు. ఒత్తుకుంటేనే ఇంత 5,000 ఇస్తుండు ఎకరానికి, ఇంత కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, పెన్షన్లు ఇస్తుండు, ఇంత జర్ర న్యాయమవుతున్నావు, ఇంత చెర్లకు నీళ్ళు తెచ్చిండు, ఇంత వాగు వారుతుంది, రేపు కాళేశ్వరం పోతే మన మీద పడుతుంది, ఏడా డీజిల్ రేట్ పెట్రోల్ రేటు పెరిగితే మన మీద ఎంత బాధ భారపడుతుందో చూడు. అవి కసోటి పాలు ఇవ్వాలి, మనకి ఇంత మంచి చేస్తుండ లేదా? మరి అందుకనే అందరు కలిసి ఆడబిడ్డ అలెత్త మనందరూ దీవనాథ పెడితే సార్ సల్లా ఉంటాడు. అందరికి కూడా మరి మీ అందరికీ కూడా కేసీఆర్ సార్ పథకాలు పంపించండు కాబట్టి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.